ఎక్కడెక్కడ తీసుకోవాలి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట చాలా దుర్లు చేస్తున్నారు మా పచ్చి ఇంట్లో లేని చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేడీస్ ఉంటారు వాస్తవానికి ఏం కంప్లైంట్ ఇచ్చాం మాకు రిప్లై లేదు ఇంటర్తో సుమ్మక్ అయిపోయి మీరు అతను కంప్లైంట్ ఇచ్చాడు మా కమిషనర్ సార్ చెప్పారు మేము వచ్చి డెమాలిష్ చేస్తామంటే ఎట్లా కొడుతుంది మేడం ఏం కంప్లైంట్ ఇచ్చాడు మాకు చూపించాలి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే జేసీబీ తీసుకొచ్చారు చూస్తున్నారు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఉన్నారా లేదా వెళ్దామని ఎవరు లేకుండా వచ్చేసరికి డెమాలిష్ చేద్దామని చూస్తున్నారు మేము ఉన్నాం అప్పుడు కాబట్టి సరిపోయింది మేము అడిగితే చాలా దుర్లు చేస్తున్నారు సార్ చెప్పాడు మేము డెమాలిష్ చేస్తామండి మాకు సంబంధం లేదు కమిషనర్ సార్ నార్సింగ్ కమిషనర్ సార్ మేము డిమాలిష్ చేస్తున్నామని ఎట్లా వస్తారు మేడం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదంటే నోటీస్ ఇవ్వాలి మా 15 డేస్ టైం ఇవ్వాలి మేము దానికి ఆన్సర్ ఇస్తాము వితౌట్ నోటీస్కి ఎట్లా వస్తారు మేడం అంటే లేదు మాకు సంబంధం లేదు అలానే మీ యాక్సెస్ రోడ్ చూపించండి ఇక్కడ రోడే లేదు ఇక్కడ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ HMD అప్రూవ్డ్ అంటున్నాడు ఎలా ఎల్పీ నెంబర్ లేనే లేదు అక్కడ వీళ్ళందరూ ఫైనాన్స్ చేశారంటున్నారు ICICI బ్యాంక్ రెసిడెన్షియల్ లొకాలిటీ మా ఇన్నే అక్కడ 12 హౌసెస్ మీరు 100 అపార్ట్మెంట్ కట్టే రేపు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరికైనా నష్టం మాకే కదా రేపు అమ్ముకొని వెళ్ళిపోతాడు అన్న ఎవరికి నష్టం మాకే కదా ఇవన్నీ చెప్తున్న కొద్ది స్పాటి వాళ్ళు ఏం చర్య తీసుకోవడం లేదు లేదంటే యాక్సెస్ ఇవ్వాలి ఉంటుందండి రోడ్డు లేనప్పుడు యాక్సెస్ ఎక్కిస్తా ఎటెంటుకు ఉన్నది 10 ఇయర్స్ నుంచి అట్లాగే ఉన్నది మేము రాకముందు నుంచి ఇప్పుడు మేము నిన్న మొన్న అయితే కట్టలేదు కదా వచ్చి మీరు జబర్దస్తి చేసి రోడీ ఇవ్వండి అంటే ఇట్లా సాయి వాల్మీకి నగర్ 6 స్ట్రీట్ ఉన్నాయి అన్నీ కట్టలాగే ఉన్నాయి రెడ్ అండ్ గోల్డ్ గోడ ఉన్నది ఎవరికి దారి లేదు అక్కడ అక్కడ వాళ్ళకి వెబ్ సైజ్ ఇచ్చారు 30 ఫీట్ రోడ్ ఇచ్చారు వాళ్ళకి లేఅవుట్లో ఆ లేఅవుట్ చూపించమన్నా కూడా చూపించడం లేదు ఇక్కడ దారే లేదు వాళ్ళకి వెస్ట్ బేసి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు వాళ్ళకి ఇట్లా ఇచ్చారు ఇక్కడ మా కాలనీకి డెడ్ ఎండ్ కాబట్టి గోడ మా కాలనీకి యాక్సెసే లేదు ఇవ్వాలండి అంటారు కమిషనర్ ఎట్లిస్తామండి మీ ప్లేసా మా ప్లేస్ అది ప్రైవేట్ HMD కూడా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది 40 ఫీట్ రోడ్ ఉండాలి 30 ఫీట్ పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు మా చూపియండి లేఅవుట్ ఇంతకుముందు వచ్చాను ఇప్పుడు మా ఈ శిశువు ఫస్ట్ టైం వచ్చాను ఇంతకుముందు మల్లారెడ్డి దాంట్లో మేము వచ్చాము ఇప్పుడు మా కాలనీ గురించి ఫస్ట్ టైం వచ్చాము అది మాకు ఇప్పుడు ఈ మణిహారిక మేడము చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఆమెను ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలని సభాముఖంగా మా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడనే దయచేసి కమిషనర్ గారికి కూడా ఈ పోలీస్ వాళ్ళము అంటే పోలీస్ వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళకి లిటిగేషన్లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి జీవిత చేసింది మ్యాటర్ పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి ప్రతిసారి మాకు రాగానే దయచేసి పోలీస్ వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళు ఏమంటారంటే వితౌట్ నోటీస్గా డిమాండింగ్ చేయొచ్చండి ఏ గురించి ప్రకారం చేస్తారమ్మా వితౌట్ నోటీస్ చెప్పండి నోటీస్ ఇవ్వండి దానికి నేను సమాధానం ఇస్తాను మళ్ళీ ఏం రూల్ మారిందో మాకు చూపించండి రూల్ అది అన్నీ మీరే మాట్లాడితే ఎట్లా కంప్లైంట్ ఇచ్చాము ఇది 2 ఆరు తారీఖు మంచి రిప్లై లేదు మళ్ళీ మీదంతా కుమ్మక్ అయిపోయి బిడ్డంతా కుమ్మక్ అయిపోయి డబ్బులు ఇచ్చాననుకుంటే ఏదో కుమ్మక్ అయిపోయి తీసుకొస్తే ఇగో జేసీబీ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మేము ఏంటంటే ఈ దేవుడి ఫోటోలు అన్నీ తీసుకొని కారులో వెళ్ళిపోయి మాకు ఇవన్నీ మళ్ళీ రిప్లేస్ కావాలి